हेलो एवरीवन, रूटीन का काकुंडा इवाला डिफरेंट गा पच्चिकोबर तोने राइस एला चालो चूदा। इदि चाला टेस्टी गा उंटुंदी अंड हेल्दी कूडा। दीन कोसम मुंदुगा मनं पच्चिकोबर पेस्ट पट्टुकोवाली। दानि कोसम ओक मिक्सर जार लो ओक कप पच्चिकोबर मुक्कलु वेयंडी, अलागे रेंडु पच्चिमिर्चि, ओक 3 नुंडि 4 वेल्लुल्लि मुक्कलु, अलागे कोन्नि अल्लं मुक्कलु वेसि मेत्तगा ग्रैंड चेयंडि। ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని సైడ్ పెట్టేసుకోండి। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేయండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ షాహీ జీరా వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులో 2 బగారాకులు, మిరియాలు, లవంగాలు, ఇలాచి, చెక్క వేసుకొని వేయించుకోండి। ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిర్చి, అలాగే అర కప్పు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ అనేది గోల్డెన్ రంగులోకి వచ్చేలాగా వేయించుకోండి। ఆ తర్వాత ఇందులో కొంచెం పుదీనా యాడ్ చేసి 1 నిమిషం పాటు వేగనివ్వండి। ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పచ్చికొబ్బరి పేస్ట్ ను యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి। పచ్చికొబ్బరిని మనం లో ఫ్లేమ్ లో మాత్రమే కుక్ చేయాలి, లేదంటే అది మాడిపోతుంది। ఇప్పుడు దీన్ని లిడ్ తో క్లోజ్ చేసి 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ అవ్వనివ్వాలి। మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది। ఒక 10 నిమిషాల్లో కొబ్బరి అనేది బాగా కుక్ అయిపోతుంది। ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేయాలి। ఒక కప్ రైస్ కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి। అలాగే రైస్ ని ఒక 30 నిమిషాలు నాననివ్వండి। ఇప్పుడు ఇందులో టేస్ట్ తగినంత salt వేసుకొని పచ్చికొబ్బరి నీళ్ళల్లో బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాల పాటు కలపండి। ఇప్పుడు కొబ్బరి నీళ్ళ అనేది బాయిల్ అవ్వాలి। బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి రైస్ ని యాడ్ చేయండి। ఇందులోకి మనం ఏ రైస్ అయినా వాడుకోవచ్చు, కాకపోతే పాత బియ్యం వాడుకుంటే ఎక్కువ పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది। దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని లిడ్ తో క్లోజ్ చేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ అవ్వనివ్వండి। 10 నిమిషాల్లో ఇది ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయింది। కింద మాడిపోకుండా ఒకసారి మిక్స్ చేసుకోండి। ఇప్పుడు దీని టేస్ట్ మరింతగా పెంచడానికి ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేయండి। మంచి ప్యూర్ నెయ్యి యాడ్ చేస్తే టేస్ట్ భలే ఉంటుంది। ఇప్పుడు దీని లిడ్ తో క్లోజ్ చేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ అవ్వనివ్వండి। 10 నిమిషాల్లో రైస్ లో తేమ అనేది ఏమీ లేకుండా ప్రాపర్ కుక్ అయిపోతుంది। చూసారు కదా రైస్ ఎంత పొడి పొడిగా ఉందో। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం। మనకు పచ్చికొబ్బరితోని రైస్ అనేది రెడీ అయిపోయింది। చూడడానికి అయితే చాలా బాగుంది। ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేద్దాం। రైస్ చూసారా పొడి పొడిగా ఉంది, చూడడానికి అయితే ఎలా ఉందో చూద్దాం। అదిరిపోయింది అసలు। కొబ్బరి ఫ్లేవర్ అనేది నెయ్యి తాగడం వల్ల చాలా అసలు ఎన్హాన్స్ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంది। దీంట్లో ఇంకా సైడ్కి ఏదైనా నాన్ వెజ్ కర్రీ కానీ పన్నీర్ ఐటెం కానీ పెట్టుకుని తింటే చాలా సూపర్గా ఉంటుంది। మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్। ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।